తాకితే దెబ్బతినే అవకాశం ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాల విషయంలో జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అలాంటి ఆందోళనలను దూరం చేసే మృదువైన ఎలక్ట్రానిక్స్ ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గీతల పడినా తనంతట తాను పూర్తి చేసుకునే ఆకృతి మార్పునకు వీలు కల్పించే రీసైకిల్ కు అనువైన సాధనాల అభివృద్ధికి ఈ ఆవిష్కారం వీలు కల్పిస్తుంది. వర్జీనియా టెక్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్లు ల్యాప్టాప్స్ లో దృఢ పదార్థాలను వాడుతున్నారు. వాటి నిండా సోల్డరింగ్ చేసిన వైర్లు ఉంటాయి. దీనికి భిన్నంగా మైఖేల్ బార్లెట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు మృదువైన ఎలక్ట్రానిక్ మిశ్రమ పదార్థాలు, విద్యుత్ గ్రాహక సామర్థ్యమున్న ద్రవ లోహ తుంపర్లను అభివృద్ధి చేశారు. వీటి సాయంతో సర్క్యూట్లను రూపొందించారు. ఇవి చర్మంలా మృదువుగా ఉంటాయి. అవసరమైతే వాటిని సాగదీయవచ్చు. వాస్తవ పరిమాణానికి 10 రెట్లు ఎక్కువగా సాగదీసినా అవి చక్కగా పనిచేశాయి. అనేక సార్లు డామేజీని తట్టుకున్నాయి. వాటి విద్యుత్ వాహకత కొంచెం కూడా తగ్గలేదు. సదరు ఎలక్ట్రానిక్ ఉత్పత్తి జీవితకాలం ముగిశాక ఈ సర్క్యూట్లను రీసైకిల్ చేసి కొత్త వాటిని తయారు చేయవచ్చు. ఈ సర్క్యూట్లతో శరీరానికి ధరించే మెరుగైన ఎలక్ట్రానిక్ సాధనాలు, మృదువైన రోబోటిక్ ఉపకరణాలను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.